రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జస్టే మేడిసినరీ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగింది. దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఉచితాలు పరిమితి మేరకు ఉండాలంటున్న దువ్వూరి సుబ్బారావుతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురంలో సబ్ కలెక్టర్గా జీవితాన్ని ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా చేసినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. వారు తమ అనుభవాలని జస్ట్ ఏ మెర్సినరీ ఒక పుస్తకం ద్వారా వ్యక్తం చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ ఈరోజు గీతం యూనివర్సిటీలో జరిగింది. వారు మనతో పాటు ఉన్నారు, దువ్వూరి సుబ్బారావు గారు. వారి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ జస్ట్ ఏ మెర్సినరీ పుస్తకం రాయడానికి పురుగొల్పిన అంశాలు ఏంటి మీకు? నేను రిజర్వ్ బ్యాంక్ నుంచి దిగిపోయిన 3 సంవత్సరాలకి నా రిజర్వ్ బ్యాంక్ అనుభవాల గురించి ఒక పుస్తకం రాశాను, హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి. ఆ బుక్ చదివిన చాలామంది ముఖ్యంగా యంగ్స్టర్స్, యువత, మీరు ఆర్బీఐ గురించి రాశారు, మీ ఆర్బీఐ అనుభవాల గురించి రాశారు, కానీ మీరు 35 సంవత్సరాలు ఐఏఎస్లో కూడా చేశారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ వరల్డ్ బ్యాంక్లోనూ, దాని గురించి కూడా రాయకూడదా అన్నారు. అంటే నాకు రాయాలని అనిపించింది, కానీ కొంచెం సందేహాలు వచ్చాయి, రాయగలనా, నా అనుభవాలు ఎవరికైనా ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయా, నేను ఎప్పుడో పాతకాలం వాడిని కదా అనిపించింది. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయడం మూలంగా ఈ పుస్తకం రాశాను, అది ఇవాళ గీతం యూనివర్సిటీలో రిలీజ్ అయింది. ఇది ముఖ్యంగా నా 35 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా నా అనుభవం, ఆ సబ్ కలెక్టర్ పార్వతీపురం mid-1970s, అక్కడి నుంచి నేను కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీగా 2008 వరకు ఉన్నాను. ఆ 35 సంవత్సరాలు ఈ బుక్లో రాశానన్నమాట. 2008 నుంచి 2013 వరకు మీరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసినప్పుడు ఆర్థిక సంక్షోభ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న సందర్భంలో మీరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న సమయంలో మీకు రాజకీయంగా ఒత్తిడులు ఏమన్నా ఎదురయ్యాయి? ఒత్తిళ్ళు అని మీరు అంటారు, కానీ దానికి వేరే పదం నాకు తెలియదు. కానీ ఉద్యోగరీత్యా కొన్ని టెన్షన్స్, డిఫరెన్సెస్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్కి, ప్రభుత్వం మధ్య, ఆర్బీఐ మధ్య, అది ఉండడం చాలా సహజం. కేవలం మీరు ఒక ఏంటి పాలకులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇచ్చేటువంటి ఉచితాలు మీ ఏదైతే ఉందో సంక్షేమ పథకాలకు సంబంధించి, ఉచితాలకు సంబంధించి దాని మీద కామెంట్ చేశారు. ఉచితాలు మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అది ఉచితాలు ఇవ్వద్దంటారా, ఇట్లా దాని అభిప్రాయం? అంటే మనలాంటి దేశంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు, కొన్ని ఉచితాలు ఇవ్వాలి తప్పదు, కానీ దానికి ఒక పరిమితి ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉచితాలు ఇస్తూ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? ఆ డబ్బు ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి, అప్పులు చేసి ఉచితాలు ఇస్తున్నాయి. ఆ ఉచితాలు ఇవ్వడం మూలంగా కొంతమందికి మేలు జరుగుతుంది అనుకుంటాం, కానీ ఆ అప్పు తీర్చాలి కదా. అప్పు తీర్చాలంటే అప్పు తీర్చే బాధ్యత, బరువు మన తర్వాత జనరేషన్స్, తర్వాత తరాల మీద పడుతుంది. సో ఇప్పుడు పన్నులు ఎత్తేసి, ఇప్పుడు అప్పులు ఎత్తేసి, ఇప్పుడు ప్రజలకి ఇస్తూ ఉంటే తర్వాత ముందు ముందు ఈ అప్పులు ఎలా తీరుస్తుంది? ఈ వ్యవస్థ ఒక పొలిటికల్గా ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఇదే డీప్లీ పొలిటికల్ ఇష్యూ, రాజకీయ ఇష్యూ కాబట్టి దీనికి పొలిటీషియన్స్ అందరూ, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఒక అగ్రిమెంట్కి రావాలి. ఇది పరిస్థితి. ఉచితాల మీద నిన్న చేసిన కామెంట్ మీద క్లారిటీ ఇస్తూ, అదేవిధంగా భారత్ అగ్రరాజ్యంగా మార్పు చెందాలంటే చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కూడా దువ్వూరి సుబ్బారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, గీతం యూనివర్సిటీ నుంచి.